గురించి ఇంకా వివరంగా తెలుసుకోండి. తప్పకుండా. హలో, నమస్కారం. నమస్కారం అమ్మ, మీ పేరు? నా పేరు స్వాతి అండి. స్వాతి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి అమ్మ. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించేనండి. మీ గురించేనమ్మా. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15 ఆగస్ట్. 15వ తారీఖు ఆగస్ట్ 1999. 1999. సమయం చెప్పండి అమ్మా. పుట్టిన సమయం చెప్పండి. తెలీదండి. ఉజ్జాయింపు చెప్పగల ఉదయం సాయంత్రం అని? 9 to 10 లోపు. 9 నుంచి 10 ఉదయమా సాయంత్రమా? మార్నింగ్. మార్నింగ్ 9 నుంచి 10 మధ్యలో. ఏ ఊర్లో పుట్టారు? ఊరు ఇంటి దగ్గరేనండి, వేయవాకలో పుట్టాను. సరేనండి. అంటే ఇక్కడ హైదరాబాద్ ఏనండి? గుడివాడ దగ్గర అండి. గుడివాడ అంటే గుడివాడ డిస్ట్రిక్ట్ వస్తుందా? మున్నేపల్లి కృష్ణా డిస్ట్రిక్ట్. కృష్ణా డిస్ట్రిక్ట్ వస్తుంది. సరే, మాట్లాడండి అమ్మా గురువు గారితో మీ సమస్య గురించి. నమస్కారం. నమస్కారం అండి, బాగున్నారా? మీ సమస్య చెప్పండి మేడం. చదువు గురించి తెలుసుకుందామని కాల్ చేశాను. చదువు గురించి అండి? అవునండి. ఓకే. కొంచెం ఎంత ప్రయత్నించినా అది అవ్వట్లేదు. ఇప్పుడు మీరు ఏం చదువుతున్నారు? ఏం చదువుదాం అనుకుంటున్నారు? ఇప్పుడు అంటే డిగ్రీ అండి. అంటే మ్యారేజ్ అయిపోయింది, 3 ఇయర్స్ అయిపోయింది. ఓకే. అంటే అక్కడ అప్పుడు డిగ్రీ ఆపేసి మ్యారేజ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు రాస్తున్నాను. ఓకే అండి. ఇప్పుడు ఏంటంటే, మీకు చంద్రరాత్రి చూసుకుంటే మీది కన్యారాశి, కన్యా లగ్నం కూడా మీది. మీ చంద్రుడిని చూసుకుంటే అష్టమ స్థానంలో శని ఉన్నాడు, సారీ అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. రాహుతో కలిసిన గురుడు అంటే ఏమవుతుందంటే, ఇది గురుచండాల యోగం కింద వస్తుంది. మీరు కష్టపడి చదివితే తప్ప పాస్ అవ్వడం కష్టం. కానీ మీ జాతకంలో హైయర్ ఎడ్యుకేషన్ క్లియర్గా కనిపిస్తోంది. అంతేకాకుండా మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా భవిష్యత్తులో మీ జాతకంలో ఉంది. అది ఓకే అండి. రేపు వరలక్ష్మి శుక్రవారం కదా, అమ్మవారికి పూజ చేసుకుంటే ఈ అవమానాలు పోవడమే కాకుండా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కలవ పువ్వులతో చేసుకుంటే మరింత మంచిది అమ్మవారికి. ఏదన్నా పని చేద్దామని ఎంత ఉత్సాహంగా మొదలు పెట్టినా అది ఏడుస్తూ లాస్ట్కి ఏడుపు వస్తుంది గురువు గారు. అదేంటంటే, మీకు ఉన్నటువంటి ప్రభావం ఏంటంటే, అష్టమంలో ఉన్నటువంటి రాహు ప్రభావేనండి. ఒక నవంబర్ 1 నుంచి మీకు రాహు కూడా మారిపోతున్నాడు కాబట్టి నవంబర్ 1 నుంచి మీ జాతకంలో ఈ అవమానాలు తగ్గడము, అలాగే మీ చదువులో ఉత్తీర్ణత కలగడము ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఏం భయపడవలసిన అవసరం లేదు. మీ మీద మీ కాన్సన్ట్రేషన్ చేసుకుని, నమ్మకంతో మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. విజయం మీదే.